ఎనిమిదాంచె మొదటి నుంచి ఆరు వచనాలు నేను చదువుతాను. మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుంది. ఆ నాగరికులకు ఆ ద్వీప వాసులు మాకు చేసిన ఉపచారం ఇంతింత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము క్రీచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాచబెట్టి మమ్మను అందరినీ చేర్చుకునేది. అప్పుడు పావులు మోపెడు పొల్లలేని నిప్పుల మీద వేగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీప వాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకునినను న్యాయం అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకునేది. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హాని కలుగుకుంటుడు చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. ప్రార్థించుకున్నా దయానిధి ప్రేమ స్వరూపమైన మా తండ్రి, నీకు వందనాలు. ఇద్దరు నీ వాక్యములో నుండి మా అందరితో నువ్వు మాట్లాడచ్చు ఉన్నావు. నీ వాక్యము మధురమైనది, జుంటి తేనె ధారల కన్నా మధురమైనది నీ వాక్యము. ఇదిగో ఈ దినము ఆ అట్టి నీ వాక్యము మా హృదయంలోనికి వెళ్ళుట ద్వారా వాక్యమైన దేవా నీవే మా హృదయంలోనికి దిగివచ్చి మా హృదయమును వెలిగించి వెలుగులో నడిపించమని మా కొరకు వాక్యమై దిగొచ్చిన యేసునామను వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క దివ్యాశీర్వాదము మనలో ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో ఉన్న విశ్వాసులారా, ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగం మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. అపోస్తుల కార్యముల గ్రంథము, ఇది లూకా భక్తుడు రాసిన గ్రంథం. ఇది లూకా రాసినవి లూకా సువార్త ఒకటి, రెండోది అపోస్తుల కార్యముల గ్రంథము. ఇది ప్రభు తదుపరి ఆయన రాజ్యానికి ఎత్తబడిన తదుపరి పరిశుద్ధాత్మ జరిగించిన కార్యములు. ఈ కార్యములన్నీ కూడా లూకా భక్తుడు రాశాడు. లూకా మంచి జ్ఞాని వైద్యుడని చెప్తూ ఉంటారు. అతడు పౌలుతో కూడా చెరసాల్లో ఉన్నవాడు. అనేకమైన వాటిని శోధించి పరిశోధించి అతడు రాసిన గ్రంథాలు ఈ రెండు కూడా, సువార్త రెండోది అపోస్తుల కార్యముల గ్రంథం. కాబట్టి ఈ అపోస్తుల కార్యముల గ్రంథములో ఆయన శిష్యులు అలాగే ఆయన వెంబడించిన పౌలు చరిత్ర ఇంకా సంఘ చరిత్ర ఎక్కువగా ఇందులో మనం చూడగలము. కాబట్టి ప్రభు సువార్త ఆగిపోలేదు, కొనసాగింది అని చెప్పడానికే ఈ సువార్తల తర్వాత ఈ అపోస్తుల కార్యముల గ్రంథం పెట్టబడింది. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. పౌలు గొప్ప పరిచర్య చేశాడు. శిష్యుల కంటే ఎక్కువ పరిచర్య పౌలు చేశాడు. ఎన్నో దేశాలకి సువార్త ప్రకటించాడు. అనేక జనాంగాలకి క్రీస్తును అందించిన వాడు ఎవరు అంటే పౌలు. అనేక సంఘాలని బలపరిచినవాడు, సంఘాలని వృద్ధి చేసినవాడు, అనేకమైన ఆత్మీయ అంతస్తుల్లోనికి ఆ వృద్ధిలోనికి నడిపించిన వాడు ఎవరంటే పౌలే. ఎందుకనగా అనేకమైన పత్రికల ద్వారా సంఘాన్ని బలపరిచాడు. ఆ కాలములో బైబిల్ గ్రంథాలు లేవు, ఆ కాలములో సువార్తలు కూడా వారి చేతిలో లేవు. ప్రభు చరిత్ర ఆ నోట వినడమే తప్ప వారికి స్పష్టమైన చరిత్ర గ్రంథం వారికి లేదు. కాబట్టి వారు అనేకమైన శిష్యులైన వారి చేత ప్రభు సువార్త వినడం జరిగింది. కాబట్టి ఆ కాలంలో పునాదిలో ఉంది సంఘము, ప్రారంభ దశలో ఉంది క్రైస్తవ సంఘము. అలాంటి క్రైస్తవ సంఘానికి
బలమైన వాక్య పునాది వేసిన వాడు ఎవరు అంటే పౌలే. ఎవరు? పౌలు. కాబట్టి ఇతడు ఎన్నో ప్రయాసలు, ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో ప్రయాణాలు, పలుమార్లు కొట్టబడ్డాడు, పలుమార్లు చెరపెట్టబడ్డాడు, పలుమార్లు ఇదిగో అనేక విధములుగా నిందింపబడ్డాడు, నిలవబెట్టబడ్డాడు, అపహాస్యం చేయబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు, ప్రభు కొరకు గొప్ప నింద మోసాడు, గొప్ప హింస అనుభవించాడు, ఆఖరిగా హత సాక్షిగా చనిపోయాడు పౌలు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి, ఈ పౌలు చరిత్ర చాలా గొప్ప చరిత్ర. క్రైస్తవ్యములో ఉన్న బలము అతని జీవితంలో కనబడుతుంది. గొప్ప పరిచర్య, అతడు పరిగెత్తి పరిచర్య చేశాడు. నిలబడి చేయలేదు, నడుస్తూ చేయలేదు, కానీ పరిగెత్తుతూ చేశాడు పరిచర్య. దేవుని బిడ్డలారా అనేక మార్లు ఇదిగో వాడల్లో ప్రయాణిస్తుండగా కొన్ని రోజులు తరబడి ఆకలికి మాడిపోయాడు, దాహానికి అలమటించాడు. అతడు ప్రభు కొరకే శ్రమ పడ్డాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి, ఒక మారు ఈ వాడలో వెళుతుంటే తుఫానికి వాడ బద్దలైపోయినప్పుడు వారు ఒక ఆ వాడ యొక్క ముక్క పట్టుకొని వారు ఒక ద్వీపానికి కొట్టుకెళ్ళారు. ఆ ద్వీపం పేరే మెలితే. ఏంటా ద్వీపము? మెలితే. ఆ ద్వీపములో ఎవరున్నారు అంటే అనాగరికులు. అనాగరికులు ఇదిగో కొండ జాతి వారు. వారు ఇదిగో నాగరికత లేని భయంకరమైన జనాంగం వారు. అలాంటి వారి ఉన్న ద్వీపానికి వెళ్ళాడు ఈ యొక్క పౌలు. దేవుని బిడ్డలారా అయితే అనాగరికులైన అమర్యాదస్తులు కాదు వారు. వారు చాలా మర్యాద చేశారట, చాలా ఉపచారం చేశారు, వారిని చేర్చుకున్నారు. వారు వర్షాకాలం అయినందున బహు చలిగా ఉంటే అక్కడ వారికి నిప్పు రాచబెట్టి వారికి కావలసిన వేడి అదంతా కూడా వారు సమకూర్చారు. ఆహారం పెట్టి వారికి అన్ని వసతులు వారు ఏర్పాటు చేశాడని ఇప్పుడు చదవబడిన వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఈ పౌలు చాలా గొప్ప శ్రామికుడు. అతడు డేరాలు కుట్టేవాడట. డేరాలు కుట్టి అతడు పరిచర్య చేశాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించిన గొప్ప పరిచర్య అతడిని. ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చునేవాడు కాదు. అక్కడికి వెళ్ళిన అంతమంది ఉన్న అతడు కూడా పుల్లలేరి ఆ మోపు తెచ్చి నిప్పులో వేస్తున్నాడట. మంచి పరిచారకుడు అతడు. ఇదిగో ఆ పుల్లలేరి ఆ యొక్క మంటలు వేస్తే ఆ పుల్లల్లో ఒక సర్పం ఉందట. ఆ సర్పము ఆ వేడికి బయటకు వచ్చి ఈ యొక్క పౌలు యొక్క చెయ్యి పట్టుకుందట. ఈ పౌలు చెయ్యి పట్టుకొని వదలలేదట. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి, ఈ సర్పం అతన్ని పట్టుకుంది. దేవుని వాక్యం వింటుంది వాళ్ళరా, సర్పము ఈ లోకంలో అందరూ భయపడతారు. సర్పానికి విషముతో కూడుకున్నది. గమనించండి, ఈ సర్పము మూడు రకాలుగా హాని చేస్తుందట. ఎన్ని రకాలుగా? మూడు రకాలుగా హాని చేస్తుందట. ఒకటి, సర్పము మింగుతుంది. ఏం చేస్తుంది? మింగుతుంది. మింగే సర్పాలు ఉంటాయి, కాటేసే సర్పాలు ఉంటాయి రెండోదిగా, మూడోదిగా కరిచే సర్పాలు ఉంటాయి. మూడోదిగా కరిచే సర్పాలు మనకి ఎక్కువగా మనం చూసే సర్పాలు ఏంటంటే కాటేసే సర్పాలు ఎక్కువ చూస్తూ ఉంటాయి. కానీ మూడు రకాలైన సర్పాలు ఇప్పుడు చూస్తున్నా. వాక్యం వింటున్న వాళ్ళ మూడు రకాలుగా ఈ యొక్క సర్పము హాని తలపెడుతుంది. ఒకటి మింగుతుంది. చాలా కొండ చిలువలు ఆనకొండలు అంటారు. ఈ సర్పాలన్నీ ఏం చేస్తాయండి? మింగేస్తాయి. మింగి వాటిని ఎంత పెద్ద జంతువునైనా అవి మింగేయగలం. మింగి వెళ్ళి చెట్టుకు చుట్టుకొని దాన్ని అరిగేటట్టు చేసుకుంటుంది ఈ సర్పం. దేవుని బిడ్డలారా ఇవి భయంకరమైన సర్పాలు. రెండోదిగా కాటు వేసే సర్పాలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ రెండో రకం సర్పం ఏం చేస్తుందంటే కాటు వేసి విషమును శరీరంలోనికి పంపించి విషము ద్వారా మనిషిని చంపుతుంది.
రెండో రకమైన రెండో రకము సర్పాలు, మూడోది కరిచే సర్పాలు అంట. మూడోది కరిచే సర్పాలు. ఈ సర్పం ఏం చేస్తుంది చదువుకున్న, ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టును ఏం చేస్తుందట, చెయ్యి పట్టుకుందట. కరిచే సర్పము దేవుని బిడ్డల మూడు రకాలైన సర్పాలు మనం చూస్తున్నాం. కరిచే సర్పం ఇది. వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్త గమనించండి, సర్పము అనేది ఎక్కువగా సాతానికే ముంగురుతుంది. సర్పం యొక్క స్వరూపం ఏమిటి అంటే అది ఎలా ఉంటుంది అంటే సర్పం యొక్క రూపము, ఆ సాతాను యొక్క రూపము సర్ప రూపము. ప్రకటన గ్రంథంలో సర్పము అని చెప్పబడింది. ఆది సర్పము ఎర్రని మహాఘట సర్పము ఆకాశములో నుండి వచ్చిందట. ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశములో నుండి వచ్చింది. ఆ సర్పం పేరు సాతాను. ఆ సర్పం పేరేంటి? సాతాను. దాన్ని ఎలా పోలుస్తూ ఉన్నాడు, దాని సాదృశ్యం ఎలా కనబడుతుందంటే సర్పములా కనబడుతుంది. సాతాను దేనితో పోలుస్తున్నాడంటే సర్పముతో పోల్చి చెప్తున్నాడు. దేవుళ్ళ జాగ్రత్త గమనించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఎలాగైతే ఉన్నాడో సాతాను కూడా తన రాజ్యం అలాగే కట్టుకుందట. తండ్రికి విరోధముగా సాతాను, కుమారునికి విరోధముగా అంత్యక్రీస్తు, పరిశుద్ధాత్మునికి విరోధముగా అబద్ధ ప్రవక్త. అందరూ కూడా త్రత్వం ఉంది, అందరూ కూడా త్రత్వం. అది సాతాను యొక్క ఈ మూడు స్వరూపాలు కూడా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. దేవుళ్ళ ఒకటి తండ్రికి విరోధముగానేమో సాతానుడు, కుమారునికి విరోధంగా ఎవరున్నారు? అంత్యక్రీస్తు. పరిశుద్ధాత్మకు విరోధంగా అబద్ధ ప్రవక్తున్నట్లు చూస్తాం. కాబట్టి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 12వ అధ్యాయం ఈ అధ్యాయాల్లో మనము ఈ యొక్క సర్పము ఆకాశములో నుండి సర్ప మహాకట సర్పము వచ్చి ఒక స్త్రీ యొక్క బిడ్డను మింగడానికి సిద్ధంగా ఉందని మనం చూడగలం. ఆ తర్వాత అంత్యక్రీస్తు రూపం అంటే క్రూర మృగము, దానికి 7 కన్నులు 7 కొమ్ములు ఉన్నట్లు మనం చూస్తాం. ఇది అంత్యక్రీస్తు యొక్క రూపం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే సముద్రంలో నుండి వచ్చింది. ఎందులో నుంచి వచ్చింది? సముద్రంలో నుండి వచ్చినట్టు ఆ క్రూర మృగం అంత్యక్రీస్తు సముద్రంలో నుండి వచ్చినట్టు చూడగలం. మూడవదిగా జాగ్రత్త గమనించండి, ఈ యొక్క అబద్ధ ప్రవక్త ఒక క్రూర మృగము అని భూమిలో నుండి వచ్చినట్లు మనం చూస్తాం. కాబట్టి ఈ సర్పము రూపం ఎవరిది అంటే సాతానుదే. ఎవరిది? సాతాను కూడా మూడు రకాలుగా హాస్తాడు. సర్పం ఎలాగైతే మూడు రకాలుగా మింగి కాటు వేసి అలాగే కరిచి హాని చేస్తుందో, సాతాను కూడా ఎలాంటి వాడంటే మూడు రకాలుగా హాని చేస్తాడు. ఎన్ని రకాలుగా? మూడు రకాలుగా. ఒకటి మింగే లక్షణం. ఏ లక్షణం? శ్రమలతో మింగుతుంది, శ్రమలతో మింగేస్తుంది. శ్రమల ద్వారా నిన్ను మింగి దాని నోరు చాలా పెద్దది, నిన్ను మింగుతుంది నిలువున. ఇది మొదటిది. రెండోదిగా సాతాన్ రెండోదిగా ఎలా హాని చేస్తుందంటే పాపం అనే విషయాన్ని శరీరంలోనికి పంపుతుంది. ఆ పాపం అనే విషయము ఇదిగో లోపలికి వెళుతుంది, నెమ్మది నెమ్మదిగా శరీరం అంతటిని రక్తమంతటిని విషమయం చేసి చంపుతుంది. ఇది రెండోది. దేవుళ్ళ ఒక చిన్న కాటు వాక్యం ఉంటుంది వలన జాగ్రత్త గమనించిన ఆదామవల దగ్గరికి వెళ్ళింది, ఒక చిన్న కాటు వేసింది. వారికి తెలియలేదు. నెమ్మదిగా ఒక కోరిక పుట్టించింది. ఆ కోరిక దేవునికి విరుద్ధమైన కోరిక ఒకటి వారిలోనికి కాటు వేసినప్పుడు విషం ఎలాగైతే లోపలికి వెళుతుందో నెమ్మదిగా ఆ విషపు కోరికను అవ్వలోనికి ఆదాములోనికి తదుపరి మనుషులందరిలోనికి పంపింది.
ఇప్పుడు ఆ మానవులందరూ ఆ విషపు కాటుకి నిలువెల్ల పాపముతో నిండిపోతున్నారు. ఆ నిలువెల్ల విషముతో పాపమని విషముతో నిండిపోయి నశించిపోతున్నారు మానవులు. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. మూడవది సర్పం ఎలాగేస్తుందంటే కరిచే సర్పం. ఎలాంటి సర్పము? కరుస్తుందట. దేవుని బిడ్డలారా కరవడం అంటే జాగ్రత్త గమనించండి, కొన్నిసార్లు సర్పము నేరుగా పట్టుకుంటుంది. యేసు ప్రభువు దగ్గర ఒక ఆవిడ బోధ వింటుంది, ఆవిడికి 17 ఏండ్ల నుండి సాతాను పట్టింది, దయ్యం పట్టిన ఒక స్త్రీ. 17 ఏండ్ల నుండి ఇదిగో దయ్యం పట్టి నడువొంగిపోయిన ఒక స్త్రీ ఎక్కడికి వచ్చింది? యేసు దగ్గర ఉంది. ఆమె సాతాను ఆమెను పట్టింది. ఆ సాతాను కోరల్లో ఉన్న ఆమెను ప్రభు విడిపించాడు. ఆమెను పిలిచి ఆమెను చూడగానే ఆమెను తాకగానే అతని ఆమెలో ఉన్న 17 ఏండ్ల నుండి బలహీనపరుస్తున్న దయ్యము ఒక్కసారిగా ఉదిలిపోయిందట. దేవుడి సాతాను నేరుగా కరుస్తుంది. మూడవదిగా జాగ్రత్త గమనించండి, అలాగే గెరాసీన్ దేశంలో ఉన్న ఒక పిచ్చివాడు ఆ దయ్యం పట్టినవాడు. అతడు సేన దయ్యాలు అతన్ని పట్టుకొని ఉన్నాయి, అతన్ని విడిచిపెట్టలేదు. ఆ దయ్యముల యొక్క కోరంలో చిక్కుబడి ఉన్నాడు ఇతడు. అవి పట్టుకొని వదలట్లేదు, వెంటేయట్లేదు, వదలట్లేదు. దేవుని బిడ్డ అతడు ప్రభు దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడట. ఏం చేశాడు? సాతాను కాదు నమస్కారం చేసింది, అతడేం చేశాడు? ప్రభువా నన్నే ఇవన్నీ పట్టుకుని ఉన్నాయి, నన్ను విడిపించవా అని చాలా దీనంగా మొరపెట్టుకున్నాడు. వెంటనే ప్రభు ఒక్క మాటతో ఆ సేన దయ్యాలన్నీ వదిలిపోయింది. కాబట్టి మూడు రకాలైన స్పందన మనం చూడగలం. మూడు రకాలుగా హాని తలపెడుతుంది సాతాను. ఒకటి మింగే రకము, శ్రమలను బట్టి శ్రమలు అనేకములైనవి రప్పించి మింగేస్తుంది. ఇప్పుడు చాలా మంది శ్రమలు ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తున్నారు అంటే వారు ఆ శ్రమలను బట్టి ఆ ఆత్మహత్య చేసుకునేవాడు కొంతమంది, భయంకరమైన వ్యసనాలకులోనే వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దుర్గుల అలాంటి వారు ఏ రకమంటే సాతాను వారిని మింగడానికి సిద్ధంగా ఉండే వాక్యం వల్లరా జాగ్రత్త గమనించి యోగు దగ్గరకు వచ్చింది సాతాను. శ్రమల ద్వారా ఏం చేద్దామనుకుంది? మింగుదామనుకుంది, కానీ మింగనవ్వలేదు దేవుడు. రెండవదిగా మనలో ప్రతి ఒక్కరికి కూడా ఈ సర్పపు కాటు పడింది. దేవుని బిడ్డలారా పాపం అనే విషయము శరీరంలోనికి ఎక్కించింది సాతాను. ఆ విషయము పాకి పాకి మనల్ని ఏం చేస్తుందంటే నశింపజేస్తుంది. మూడవదిగా ఈ యొక్క సర్పము కరిచే సర్పము అనగా పట్టుకుంటుంది, విడిచిపెట్టదు. ఏం చేయదు? విడిచిపెట్టదు. ఇక్కడ ఉన్న పౌలుని ఆ సర్పం ఏం చేస్తుందట? కరిచి పట్టుకుందట, వదిలి పెట్టట్లేదు. అవి వేలాడుతుంది సర్పము పట్టుకుని. దేవుడు జాగ్రత్త గమనించండి, మనమైతే చాలా బెదిరిపోతాం కానీ పౌలు అస్సలు భయపడలేదు. పౌలు ఏం చేయలేదు? భయపడలేదు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించండి, భయపడటానికి వీల్లేదు. భయం అనేది మొట్టమొదటి అపజయము. అపజయము నీ దగ్గరే మొదలైపోతుంది. అయ్యగారు అసలు భయపడరాదు. క్రీస్తు విశ్వాసి భయపడి దిగులు పడరాదు. నువ్వేం చేయకూడదు? భయపడకూడదు. భయపడేవాడు క్రైస్తవుడే కాదు. దేని చూచి భయపడదు. దుర్వాక్యమంటున్న వాళ్ళరా జాగ్రత్త గమనించండి, ఈ పౌలు భయపడలేదు. జాగ్రత్త గమనించండి, ఇతడు ఆ యొక్క సర్పమును జాడించి ఆ యొక్క అగ్నిలో వేసాడట. ఏదో ఒక ఏగను కొట్టినట్టు కొట్టాడు. ఎలా కొట్టాడు? ఎప్పుడైనా ఏగమవుతుంది అనుకోండి భయపడిపోతామా? ఎలా అంటాం. అలాగే ఇతడు కూడా ఏం చేశాడు? సర్పాన్ని ఇలా విదిలించాడు అగ్నిలోకి.
వాక్యం ఉంటుంది వాళ్ళరా జాగ్రత్తగా గమనించండి, సర్పము అతన్ని పట్టిన దాన్ని వదలగొట్టాడు. కారణం ఏమిటి, ఎందుకు భయపడలేదు అంటే అతని దగ్గర ఒక వాగ్దానం ఉంది. చదువుకున్నాం అపొస్తలుల కార్యముల గ్రంథము 23:11. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీ వేలాది సాక్ష్యం ఇచ్చిదువో, అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పను. ప్రభు కాబట్టి మాట్లాడుతున్నారు పౌలుతో ఏమనంటే, ఇదిగో నువ్వు ఎలాగైతే యెరూషలేములో నిలవబడి సాక్ష్యం ఇచ్చావో ఇప్పుడు రోమాకి వెళ్ళి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. నిన్ను ఈ యొక్క మతాధికారులు ఈ యొక్క జాగ్రత్త గమనించండి, ఈ రోమా సైన్యం నిన్ను పట్టుకున్నారనుకుంటున్నావేమో, ఇక్కడ నీ పని అయిపోయింది, నేను వారి చేత అక్కడికి పంపిస్తున్నానంటే రోమా పట్టణానికి పంపిస్తున్నాను. అక్కడ నువ్వు సువార్త ప్రకటించాలి. ఏం చేయాలి, అక్కడ సువార్త ప్రకటించాలి కనుక నిన్ను అక్కడికి నువ్వు అక్కడ సాక్ష్యం ఇవ్వాలి. ఇక్కడ ఎలాగైతే నువ్వు సాక్ష్యం ఇచ్చావో, ఎలాగైతే మార్చివేస్తావో, అలాగే నువ్వు అక్కడ కూడా సాక్ష్యం ఇవ్వాలి. దేవుడా అక్కడికి వెళ్ళి సాక్ష్యం ఇవ్వాలని చెప్పినప్పుడు ఇతనికి దేవుని వాగ్దానం ఉంది. ఏమనంటే నువ్వు తప్పకుండా రోమా చేరతావు. ఎక్కడికి చేరతావు? నేను ఎలాగైనా రోమా చేరతాను. సర్పం రాని ఓడ పగిలిపోని ఆకలికి ఎన్ని రోజులు మాడినా నేను మాత్రం చావను. నేను మాత్రము ఎందుకంటే దేవుని వాగ్దానము చేతనుంది. దేవుడు చెప్పాడు వాగ్దానము, నువ్వు అక్కడ నిలబెడతావు సాక్ష్యం ఇస్తావు అని దేవుడు వాగ్దానము చేశాడు కాబట్టి నిలబెట్టి తీరుతాడు అనే విశ్వాసం ఉంది. కాబట్టి భయపడలేదు, వాడ పగిలినా భయం లేదు, సర్పము ఇదిగో పట్టుకున్నా భయం లేదు, ఎన్ని శ్రమ వచ్చినా భయం లేదు. దుర్పిల్లనా విశ్వాసులారా జాగ్రత్త గమనించండి, నీకు దేవుని వాగ్దానాల మీద నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఏ శ్రమ వచ్చినా భయపడవు. ఏ ఇబ్బంది వచ్చినా, ఎంత ఘోరమైన ఆపద వచ్చినా, ప్రాణం పోయేంత స్థితి వచ్చినా నువ్వు భయపడవు. ఎందుకనగా నిన్ను ఏది ఏమి చేయలేదు, దేవుని వాగ్దానం నీ చేతిలో ఉంది కనుక. నువ్వు దేవుని వాగ్దానం చేత పట్టుకుని ఉన్నావు కనుక నిన్ను ఏ శ్రమ ఏం చేయలేదు. ఆ వాగ్దానం నెరవేర్చి తీరుతాడు దేవుడు. దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. దేవుని బిడ్డలారా, ఈ మనుషుల మాట తప్పుతుందేమో కానీ ఎవరి మాట తప్పదు, దేవుని మాట మాత్రం తప్పదు. కాబట్టి ఇదిగో అతడు వాగ్దానం చేత పట్టుకుని ఆ వాగ్దానం బట్టి ముందుకు వెళుతున్నాడు. సర్పము పట్టుకున్నా అతనికి భయం లేదు, దాన్ని జాడించి అక్కడ వేసాడట, అగ్నిలో వేశాడు. దేవుని బిడ్డలారా, అతడు జాడించి అగ్నిలో వేశాడు. దేవుని వాక్యం వింటున్న వల్లరా జాగ్రత్త గమనించండి, ప్రభు చెప్పడిదిగో మనం సాధారణ గ్రూపులో చెప్పుకుంటాం ఒక మాట, చిన్నపిల్లలు చనిపోయిన సర్పాన్ని చూసి చిన్నపిల్లలు భయపడతారేమో కానీ పెద్దవారు ఏం చేయరు, భయపడదు. ఎందుకంటే అది చచ్చి ఉంది కాబట్టి. సాతాను ఒక చచ్చిన సర్పము, సాతాను ఇదిగో ఏ బలము లేని సర్పము, తల చిరిగిపోయిన సర్పము, విషముతో ఉన్న తలను ప్రభు సిలువ కింద వేసి అణగద్రొక్కాడు కాబట్టి అతడు ఏమీ చేయలేడు. తోకాడిస్తాడే తప్ప, భయపెట్టాలనుకుంటాడే తప్ప నీ మీద ఎలాంటి అధికారము ఏ శ్రమాన్ని నేను చేయలేదు, ఏ ఇబ్బందిని నేను చేయలేదు. అంతిమ విజయము ప్రభుదే. దేవుడా జాగ్రత్తగా ఉంచిన వాగ్దానం నెరవేరాల్సిందే. వాక్యం వింటున్న వల్లరా జాగ్రత్తగా, అక్కడ ఉన్న వారందరూ భయపడిపోతున్నారు. ఇతడు బహుశా ఏ అపరాధం చేసి వచ్చాడు, ఏ తప్పు చేసి వచ్చాడు, ఇతడు సముద్రంలో నుండి తప్పించుకున్న న్యాయమతను విడిచిపెట్టలేదు, ఎక్కడైనా చావాల్సిందే అనుకున్నాడు, ఎక్కడైనా చనిపోవలసిందే. కాబట్టి చనిపోతాడేమో అని ఎదురు చూస్తున్నారు వాళ్ళంతరా ఊరు వాళ్ళందరూ. కానీ అతనికి ఏం అవ్వలేదు, అంటే శరీరం వాయలేదు, ఏం అవ్వలేదు. దేవుని బిడ్డ మార్క్స్ మాత్రం చెప్తాడు, మీరు పాముల్ని ఎత్తు పట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి
నేను పిల్లరా ఏ హాని చేదు ఏ భయము నీ పడాల్సిన అవసరం లేదు ఏ కీడు నీ గుడారమును సమీపించదు దేవుని వాగ్దానాలు ఇదిగో ఐగరాసర్ భయపడకూడనేది పలుకులు 365 కనవు ఏడాది పొడుగున భయపడకు నిరాశ పడకు అని రాశారు 365 సార్లు ఉందట భయపడవద్దని సంవత్సరం పొడిగినానికే భయం లేదు ఏ దిగులును చెందాల్సిన అవసరం లేదు కమిడి ఇతడు ఏ భయము లేదు అతడు జాడించి ఎక్కడ కొట్టాడు అగ్నిలో వేశాడు వాళ్ళందరూ అనుకున్నారు పాము కాటేసింది అతడు చచ్చిపోతాడేమో అనుకున్నారు కానీ చచ్చిపోయింది ఏది పామే చచ్చింది ఏం చచ్చిపోయింది పామే చనిపోయింది ఆఖరికి దేవుని బిడ్డలారా ఎదుగో సాతాను నీకు హాని తలపెడుతున్నాడు అనుకుంటున్నావు సాతాను నిన్ను ఇదిగో నాశనం చేస్తాడేమో ఇదిగో శ్రమ ద్వారా నిన్ను మింగి వేస్తాడు అని భయపడుతున్నావేమో ఆఖరికి అగ్నిలో పడాల్సిందా మరి సాతాను దేవుడా ఆఖరికి అగ్నిలోనికి వెళ్ళాల్సింది ఇదిగో ఆరని అగ్ని ఎవరికి రాసి పెట్టుంది అంటే సాతానికే రాసి పెట్టుంది కానీ నీకు నాకు కాదు మన ఎవరికి లేదు సాతాను ఒక్కడే ఉన్నాను అక్కడికి అగ్నికి ఆ నరకాగ్నిలో కాలిపోవాల్సిన దుస్థితి సాతానికి ఎప్పుడో రాసి పెట్టాడు దేవుడు మనకు కాదు ఎవరికి కాదు దేవుడా సాతాను ఎన్ని రకాలుగా భయపెట్టాలనుకున్నా ఎన్ని ఎన్ని రకాలుగా హాని చేయాలన్నా ఆఖరికి హాని ఎవరికి అంటే సాతానికే కానీ మనకు కాదు ఇదిగో దేవుని సన్నిధిలోకి వచ్చిన వాళ్ళ ఈ లోకంలో ఎన్నో రకాలుగా సాతాననే సర్పం మింగడానికో కాంటు వేయడానికో కలవడానికో సిద్ధంగా ఉంది కానీ దానికి విషయం లేదు అది మనల్ని ఏమీ చేయలేదు దాని కాల్చిపోయింది అది భయంకరమైన దెబ్బతింది కాబట్టి మనకే భయం లేదు దేవుని సంగమ ధైర్యం కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ గొప్ప ధైర్యం వస్తుంది ఆ ధైర్యంతో ముందుకు సాగిపోవాలని గొప్ప ధన్యత మనలో ప్రతి ఒక్కరికి ప్రవర్తించో కాక ప్రార్థించుకున్నా దయాన్ని ప్రేమాస్వరూపమైన మా తండ్రి నీ కొంత నాలుగు దేవాయితే నుండి వాక్యం ఉన్నాడు మాతో మాట్లాడాడు వాక్యం బలమైనది శక్తి కలిగినది దేవాని వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు ఈ వాక్యం ద్వారా నడిపిస్తున్నా దేవా ఎన్నో శోధనలు ఎన్నో సమస్యలు ఎన్నో బలహీనతలు ఎన్నో ఆకర్షణలు ఎన్నో పాపాల ద్వారా సాతాననే సర్పము మింగడానికి కలవడానికి కాటు వేయడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ నీవు మా పక్షంలో నీవు మా పక్షములుండగా ఏ భయం లేదు మాకు తల్లి మేమందరము నిన్ను కలిగి నువ్వు మాకు ఇచ్చిన అధికారం కలిగి నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానం వైపుకు చూస్తూ ఈ శోధనలన్నీ దాటి నీ రాజ్యములకు ప్రభా మేము రాగల ధన్యత నీ రాజ్యము అందుకోగల ధన్యత మాకు ప్రతి ఒక్కరిగా అనుగ్రహించిన మా ప్రభుత్వం రక్షకుడైన గురించి చేస్తున్నాం శాంతి